అందరికీ నమస్తే అండి. బహుశా సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ స్థాయిలో హెచ్చరిక, ఈ స్థాయిలో తిరుగుబాటు వ్యాఖ్యలు ఇప్పటి వరకు ఊహించి ఉండరు. అంటే ఇన్నాళ్ళు రఘురామకృష్ణరాజు గారో, లేకపోతే చంద్రబాబు గారో, లేదంటే నారా లోకేష్ గారో, లేదంటే పవన్ కళ్యాణ్, అంటే రాజకీయ నాయకులు చేసిన హెచ్చరికలు, చేసిన కామెంట్లు వేరు, కానీ ఉద్యోగ వర్గాల నుంచి కామెంట్లు, హెచ్చరికలు వస్తేనే ప్రభుత్వానికి ఎక్కడో కాలుతుంది, ఎక్కడో చెడు సంకేతాలు వస్తున్నట్టే లెక్క. సో అందుకే ఈ 2.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఇటువంటి వ్యాఖ్యలు ఏ ఉద్యోగి, ఏ ఉద్యోగ సంఘ నాయకుడు చేయలేదు. ఈ రోజు వచ్చా ఏంటో ఒకసారి వినిపిస్తా, వినండి, తర్వాత మనం పాయింట్లు అనలైజ్ చేసుకుందాం. మీరు మా వంక చూస్తలేదు, ఈ యొక్క పిచ్చి పిచ్చి మున్సిపాలిటీలు కానీ జిల్లా పరిషత్తులు కానీ ఇవన్నీ కూడా చచ్చిపోయే ముందు దీపం బాగా ఎదుగుతుంట. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున 5 నియోజకవర్గాలు ప్రతిపక్షంలో కూర్చుంటారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు ఉద్యోగం యొక్క పరిస్థితి ఏంటని. 13 లక్షల మంది ఉద్యోగం ఉన్నటువంటి ఈ 2 జయశ్రీలతో పాటుగా ఒక్కొక్క ఊరికి 5 కోట్లు వేసుకోండి, ఒక్కొక్క ఉద్యోగికి 5 కోట్లు, అమ్మ నాన్న భార్య భర్త ఒక బిడ్డ 5 కోట్లు చొప్పున 13 ఇంటు 5 సుమారుగా 60 లక్షల మంది, 60 లక్షల మంది ప్రభుత్వాన్ని కొట్టవచ్చు, ప్రభుత్వాన్ని నిలబెట్టవచ్చు. కాబట్టి ఈ శక్తి ఎవరైనా ఇంకా ఆపేద్దాం, ఆ కామెంట్లు ఆపేద్దాం. విన్నారు కదా, ఉద్యోగ సంఘాల నాయకులు ఇంత స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం, ప్రతిఘటించడం ఇదే మొదటిసారి. 13 లక్షల మంది ఉద్యోగులు మేము ఉన్నాము, 13 లక్షలకు మాకు కుటుంబాల్లో అమ్మ నాన్న భార్య భర్త బిడ్డ కలిపి ఒక్కో కుటుంబంలో 5 ఓట్లుంటే 60 లక్షల ఓట్లు ప్రభుత్వాన్ని కూల్చేస్తాయి లేదా నిలబెడతాయి. మా గురించి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు, అందుకే ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నారు. సో మీరు కూడా అప్రమత్తంగా ఉండకపోతే మీకు అదే పరిస్థితి అనేది ఈ ఉద్యోగ సంఘం నేత చేసిన వ్యాఖ్యలు. సో అంటే నేను గత 4 రోజుల కిందట ఒక వీడియో చేశాను, ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేస్తోంది, ఉద్యోగులు ఏ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి సిద్ధమవుతున్నారు అని. అలాగే 10 రోజుల కిందట కూడా ఒక వీడియో చేశాను, ఉద్యోగ సంఘాలు ఒకవేళ తిరుగుబాటు చేస్తే ఆ ప్రభావం ఎంత మేరకు ఉంటుంది అని. ఒకేసారి 13 లక్షల మందిలో తిరుగుబాటు అని ఒక వీడియో చేశాను, చూడండి, కింద ఉంటుంది డిస్క్రిప్షన్ లో, లేదంటే మన వీడియో లిస్ట్ లో చూడొచ్చు. అంటే ఉద్యోగ సంఘాల ప్రభావం ఎంత మేరకు ఉంటుంది అనేది చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే ఇవన్నీ గాలి హెచ్చరికలు, ఉద్యోగ సంఘాల నాయకులు నిజంగా అంత స్థాయిలో హెచ్చరించరు. ఇప్పుడు ఎవరైతే హెచ్చరించారో అతనికి ఉద్యోగ సంఘాల అసోసియేషన్ నాయకుడుగా ఉన్నప్పుడు అతనికి సంబంధించి కొన్ని అంతర్గత లావాదేవీలు ఉంటాయి, అవన్నీ ప్రభుత్వం బయట పెట్టచ్చు. కానీ ఆ రిస్క్ అది ప్రభుత్వానికి రిస్కే, ఎందుకంటే ఉద్యోగ సంఘాలు ఒక 10 ఉద్యోగ సంఘాలు ఉంటాయండి, సచివాలయ ఉద్యోగ సంఘాలు, రెవెన్యూ అసోసియేషను, ఎన్జిఓ, ఇలా రకరకాల ఉద్యోగ సంఘాలన్నీ ఒక 10 ఉంటాయి. ఆ 10 ఉద్యోగ సంఘాల్లో కూడా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, కోశాధికారి అని ఒక్క ఉద్యోగ సంఘంలో ఒక 25 మంది కార్యవర్గ సభ్యులు ఉంటారు. సో వాళ్ళు మాజీలు, తాజాలు, ఇప్పుడున్న వాళ్ళు, మాజీలు అందరూ కలిపి ప్రతి ఉద్యోగ సంఘంలో కూడా కనీసం ఒక 100 మంది యాక్టివ్ మెంబర్స్ ఉంటారు. ఈ 100 మందికి కూడా ప్రభుత్వం నుంచి ఏ రకంగా లబ్ధి అందుతుందంటే బదిలీలు జరగవు. ఒకటోది నిజానికి రూల్ ప్రకారం 3 సంవత్సరాలకు బదిలీ చేసేయచ్చు, కానీ వీళ్ళు 7 ఏళ్ళు ఉంటారు, 20 ఏళ్ళు ఉంటారు, ఒకే చోట 20 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగులు కూడా ఉన్నారు ఈ ఉద్యోగ సంఘాల నాయకులు. సో ప్రభుత్వం వాళ్ళకు ఆ రకంగా లబ్ధి చేకూరుస్తుంది. అంటే నేను ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఉద్యోగులు ప్రభుత్వం పాలు నీళ్ళలా కలిసిపోయి ఉంటారు ఎప్పుడు కూడా. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద ఏపీ పాలిటిక్స్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొదటిసారిగా ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తిరుగుబాటు చేయలా, హెచ్చరించారు. హెచ్చరికలకే చంద్రబాబు గారు భయపడ్డారు, ఫిట్మెంట్ ఇచ్చేశారు, ఫిట్మెంట్ తో పాటు డిఎల్ కూడా ఇచ్చేశారు, డిఎల్ తో పాటు వీక్ ఆఫ్లు 2 ఇచ్చారు, ఇలా ఉద్యోగులు అడిగినవన్నీ ఇచ్చేశారు. సిపిఎస్ ఒకటే రద్దు చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారంటే దానికి సాంకేతిక అడ్డంకులు చాలా ఉన్నాయి, అవన్నీ తెలియక
జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామన్నారు. 2.5 సంవత్సరాలు అయింది, ఇంకా వారం రోజులు కాలేదేమో బహుశా ఈ సిపిఎస్ రద్దుకు సంబంధించి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఉద్యోగ సంఘం నాయకుడు మాట్లాడాడు కదా, నిజంగా 60 లక్షల మంది ప్రభుత్వానికి వ్యతిరేకమైపోయారు, వాళ్ళు టీడీపీకి ఓట్లేసేస్తారని కాదు, హెచ్చరికలు చేస్తారు, వాళ్ళ పనులు జరుపుకోవడానికి ఇలా హెచ్చరికలు చేస్తారు. సో ప్రభుత్వము ఉద్యోగులు ఎప్పుడూ పాలు నెలలా కలిసి ఉండేవాళ్ళు, మొట్టమొదటిసారి ఇలా మాట్లాడారు అంటే ఉద్యోగ సంఘాల నాయకుల పవర్, ఉద్యోగ సంఘాల పవర్ ప్రభుత్వానికి తెలియజెప్పడానికి. సో ఇప్పుడు ఏంటి, సాయంత్రమో రేపో చర్చలు జరుగుతాయి, కలిసిపోతారు, పిఆర్సీ ఇచ్చేస్తారు ఒక వారం రోజుల్లో, వచ్చే నెల నుంచి 1వ తేదీని జీతం ఇచ్చేస్తామంటారు, జనవరి నెల నుంచి పెండింగ్ డిఎల్ ఇచ్చేస్తామంటారు, 2000 కోట్ల 2 లక్షల కోట్ల అప్పు చేస్తాను ప్రభుత్వానికి ఉద్యోగులకు ఇవ్వడానికి, ఇవన్నీ అప్పు చేయడం పెద్ద లెక్క కాదు. కాబట్టి ఇక్కడ మనం 3 విషయాలు గ్రహించాలి. 1, ఉద్యోగులు వైసీపీకి యాంటీగా మారిన మాట వాస్తవం, 1వది. 2, సో ఉద్యోగ సంఘాల నాయకులు చాలా తెలివిగా వ్యవహరిస్తారు ప్రభుత్వంతో లాలోచే విషయంలో, ప్రభుత్వంతో అంతర్గత లావాదేవీల విషయంలో, తమ పనులు జరుపుకోవడంలో, అదే సందర్భంలో ప్రభుత్వానికి వ్యతిరేకం అవ్వరు. ఇది 2. 3వది ఏంటంటే టీడీపీకి ఓట్లేసేస్తారు, వచ్చే ఎన్నికల సమయానికి టీడీపీకి ఓట్లేసేస్తారు అని కూడా అనుకోకూడదు. సో హెచ్చరికలని హెచ్చరికలుగానే చూడాలి. ఆ తర్వాత అంతర్గత చర్చలు జరుగుతాయి, అవన్నీ జరుగుతాయి, అదంతా వేరే విషయం. సో ఇక్కడతో వైసీపీ మీద వ్యతిరేకత వచ్చేసింది, 60 లక్షల ఓట్లు వైసీపీకి వ్యతిరేకంగా వచ్చేసాయని మాత్రం భ్రమ పడద్దు, అనుకోవద్దు. అయితే వాళ్ళలో ఉన్న అసంతృప్తి ఇంకో 2.5 సంవత్సరాలు ఇలాగే కొనసాగితే అప్పుడు ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది, ఖచ్చితంగా వైసీపీకి వ్యతిరేకంగా వీళ్ళందరూ ఓట్లేస్తారు. సో ప్రస్తుతానికి అయితే మాత్రం హెచ్చరికలుగానే చూడాలి దీన్ని. సో ఇటువంటి కీలకమైన అంతర్గత విశ్లేషణలు, అంతర్గత వాస్తవాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మరో 10 మందికో 20 మందికో షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.